హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. రేపు మనకు సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, దీపం ఏ విధంగా వెలిగించాలి అనే దాని గురించి మీతో ఈ వీడియోలో నేను తెలియజేసుకుంటాను. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, గాయత్రి తెలుగు వ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని కూడా ఇలాగే ఆదరించండి. ఇప్పుడు అనేది వస్తుంది, రేపు మనకు ఈ సంకటహర చతుర్థి. రేపు ఎవరైతే, అందులోనూ బుధవారం, ఎవరైతే రేపు వినాయకుడికి బుధవారము సంకటహర చతుర్థి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ వినాయకుడికి ఈ విధంగా మనం పూజ చేసుకొని దీపం అనేది వెలిగించినట్టయితే ఆ వినాయకుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎప్పుడైనా ఏ పూజలోనైనా మనము మొదటి పూజ వచ్చేసి వినాయకుడికి చేస్తాం. అంతటి ప్రాముఖ్యత కలిగిన వినాయకుడికి రేపు మనము ఒక కుందిలో వచ్చేసి నువ్వుల నూనె, ఇంకో కుందిలో వచ్చేసి కొబ్బరి నూనె, ఈ రెండిటితో కలిపి దీపం వెలిగించి ఆ వినాయకుడి దగ్గర వెలిగించినామనుకో మనకు చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే రేపు ఇంత గరిక తీసుకొచ్చి ఆ స్వామివారికి కూడా వినాయకుడు అష్టోత్తరం చదువుకున్నా కూడా చాలా మంచిది. పిల్లలు చదువులో వెనుకబడినా, ఏవైనా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏవైనా ఆటంకాలు కలిగినా కూడా రేపు మనము ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడి దగ్గర ఒకదానిలో కొబ్బరి నూనె, ఇంకొక దానిలో వచ్చేసి నువ్వుల నూనె, ఈ రెండు కలిపి దీపాన్ని వెలిగించి ఇన్ని గరిక పోచలు పెట్టి వినాయకుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. మీరు రేపు ఉదయం 6 గంటలకు గినక ఈ ప్రాతకాలంన వినాయకుడికి రేపు ఎవరైతే ఇలా పూజ చేసుకుంటారో అంతా మంచే జరుగుతుందని చెప్తున్నారు. రేపు ఒకవేళ మీ దగ్గర గరిక లేకపోయినా కూడా ఇంత రెండు రకాల నూనెలతో దీపం వెలిగించి మనస్ఫూర్తిగా రెండు అరటి పండ్లు పెట్టి నమస్కారం చేసుకున్నా కూడా ఆ వినాయకుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. మీకు వీలుంటే గరికతో పూజ చేసుకోవచ్చు. అలాగే వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా మనం సమర్పించుకోవచ్చు. ఒకవేళ రేపు ఉదయం కుదరకపోతే కనీసం సాయంకాలం సంధ్యా సమయమైనప్పుడైనా కూడా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి. ఎలాంటి పనిలోనైనా మనకు విజయం కలగాలంటే వినాయకుడికి ఖచ్చితంగా మనము ఈ పూజ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ నా వీడియోస్లో గరికతో ఎలా పూజ చేసుకోవాలని కూడా ఉందండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లేదంటే గరిక తీసుకొని అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క గరిక పోచ అనేది వినాయకుడి దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఒక్కసారి మీరందరూ కూడా ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడికి పూజ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.